హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మందుల మధ్యలో ఆ గీత ఎందుకు ఉంటుందో అలాగే ఒక మనిషి బ్రతికున్నప్పుడు అతనిపై మూడుసార్లు పిడుగుపడింది మరి చనిపోయాక అతనిపై మరోసారి పిడుగుపడింది మరి అతనెవరూ చెప్పగలరా అలాగే ప్రపంచంలో ఒక పదార్థం ఉంది దాన్ని తయారు చేయడానికి పదిహేను వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాల్సిందే ఎందుకు వెంటనే చూసేద్దాం ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరు అంటే ఇతనే ఇతడు బ్రతికున్నప్పుడు ఇతని మీద మూడుసార్లు పిడుగుపడింది అంతేకాదు అతడు చనిపోయాక కూడా అతని సమాధి మీద కూడా పిడుగుపడింది అతడి పేరు వాల్టన్ ఫోర్డ్ ఒక బ్రిటన్ నివాసి వాల్టర్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఈ ఘటనకు గురయ్యాడు అది వరల్డ్ వార్ సమయంలో పిడుగుపడడం వల్ల వెన్నెముక కింది భాగం మొత్తం పారాలైజ్ అయింది ఇంకా రెండో ఘటన ఆరేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో తను రికవరీ అయ్యాక వాల్టర్ కెనడాలో కొత్త జీవితం గడుపుతున్నాడు చేపలు పట్టడానికి దగ్గరున్న చెరువు దగ్గరికి వెళ్లాడు అప్పుడే అతని మీద ఇంకోసారి పిడుగుపడింది ఈసారి అతని భాగం మొత్తం చచ్చుబడిపోయింది రెండేళ్ల తర్వాత వాల్టర్ పూర్తిగా కోలుకున్నాడు బయట తిరగడం మొదలుపెట్టాడు కాని పిడుగులు అతన్ని మాత్రం విడిచిపెట్టలేదు పంతొమ్మిది వందల ముప్పైలో పన్నెండేళ్ల తర్వాత పార్కులో తిరుగుతుండగా వాల్టర్ మీద మూడోసారి పిడుగుపడింది ఆ తర్వాత రెండేళ్లుగా మృత్యుతో పోరాడి పంతొమ్మిది వందల ముప్పై రెండులో కన్ను మూసాడు వాల్టర్ మరణించిన తర్వాత అతని ఫ్యామిలీ అతని బాడీని వన్కోవర్లో ఉన్న మౌంటైన్ వ్యూ శ్మశానంలో పూడ్చిపెట్టారు చనిపోయాక కూడా పిడుగులు వాల్టర్ని విడిచిపెట్టలేదు ఏకంగా అతని సమాధి మీద కూడా పిడుగుపడింది అతని సమాధి ముక్కలు అయింది ఈ సంఘటనతో అతను చనిపోయిన మూడు సంవత్సరాలకు జరిగింది నిజంగా షాకింగ్ కదా ప్రపంచంలో అతి విలువైన చెక్క ఏదో తెలుసా అందరూ దీనికి చందనం అని చెప్తారు చందనం ఖరీదైంది కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెక్క కాదు అది ఆఫ్రికన్ బ్లాక్వుడ్ దీన్ని దునియాలోనే అత్యంత ఖరీదైన చెక్క కిలో చందనం ఖరీదు ఐదు వేల నుండి ఆరు వేలు మాత్రమే ఉంటుంది అదే ఆఫ్రికన్ బ్లాక్వుడ్ కిలో ఖరీదు ఎనిమిది వేల పౌండ్లు అంటే మన రూపాయల్లో దాదాపు ఏడు లక్షల కంటే ఎక్కువ ఆఫ్రికన్ బ్లాక్వుడ్ చెట్లు ఆఫ్రికా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి అది కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి ఈ చెట్లు ఇరవై ఐదు నుండి నలభై అడుగుల పొడవు పెరుగుతాయి ఒక చెట్టు పెరగడానికి యాభై నుండి డెబ్బై ఏళ్లు పడుతుంది కేలియ తంజనియా వంటి దేశాల్లో ఈ చెట్లను అక్రమ రవాణా చేయడం వల్ల వీటిని త్వరగా నరికేస్తున్నారు ఈ కారణంగా బ్లాక్వుడ్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది అందుకే దీని రేటు లక్షల్లో పలుకుతోంది ఈ అందమైన చెక్కతో పిల్లన గ్రోవులు గిటార్ వంటి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తారు అందుగోళీలపై ఒక లైన్ ఉంటుంది అయితే ఇది అన్ని వాటిలపైన ఉండదు మరి ఆ లైన్ ఎందుకుంటుందో చెప్పగలరా ప్యారలల్ లైన్ని ది బోస్డ్ లైన్ అని అంటారు ఇది సాధారణంగా చాలా పవర్ఫుల్ టాబ్లెట్ మీదే ఉంటుంది ఎందుకంటే వాటిని సగం విరక్కొట్టి హాఫ్ డోస్ మాత్రమే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన టాబ్లెట్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది కానీ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఫిఫ్టీ ఎంజీ తీసుకోవాలి అప్పుడు ఆ ట్యాబ్లెట్ని సగం విరగొట్టి తీసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని ట్యాబ్లెట్లని ఇలా విరగొట్టి తీసుకోకూడదు ముందుగా డీబోసుడ్ లైన్ లేనివి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ గురించి మాట్లాడుకున్నా ఇప్పుడు బ్లాక్ ఎగ్ గురించి చూద్దాం నిజం ఫ్రెండ్స్ ఈ నల్లటి గుడ్డు ఇండోనేషియాలో పెరిగే అయామ్ వియామినా జాతి కోడ్ల గురిండి వస్తాయి ఇవి లాంబర్గినియా అనే పేరుతో ఫేమస్ అయ్యాయి ఈ చికెన్ ఖరీదు ఇండోనేషియాలో కిలో లక్ష రూపాయల విలువ చేస్తుంది ఈ కోడిగుడ్లు మాత్రమే నల్లగా ఉండవు వీటి మాంసం కళ్ళు తోలు నాలుక కూడా నల్లగా ఉంటాయి వైజ్ఞానికంగా ఈ కోడి నల్లగా ఉండడానికి కారణం ఫ్యాబ్రమెలనోసిస్ కేవలం ఈ జాతి కోళ్లలోని ఈ కలర్ కనిపిస్తుంది దీని చట్టాలు మన దేశంలోని ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో కనిపిస్తాయి ఫ్రెండ్స్ మీరు చూసే ఉంటారు ఎవరైనా చనిపోయినప్పుడు వారి బాడీని ప్రిజర్వ్ చేయడానికి ఐస్ బాక్స్లో ఉంచుతారు ఇటువంటి టెక్నాలజీ వస్తే చనిపోయిన మనిషిని కూడా వారిని బ్రతికించే ఉందని అమెరికా సైంటిస్ట్ చెబుతున్నారు వీరు ఏం చెప్పారంటే ఒక వ్యక్తి పూర్తిగా ఫ్రీజ్ అయి ఉంటే అది మళ్లీ పోసుకునే అవకాశం ఉంది ఈ టెక్నాలజీని క్రయోనిక్స్ అని పిలుస్తారు ప్రస్తుతం ఈ ఎక్స్పెరిమెంట్ కుందేళ్లపైన చేస్తున్నారు క్రయానిక్స్ ని ఉపయోగించి చనిపోయిన కుందేలు మెదడుని యాక్టివ్గా ఉంచగలిగారట కానీ మనిషికి తిరిగి ప్రాణాలు పోయడానికి చాలా టైం పడుతుంది కొందరు దీన్ని ప్రయత్నం కొందరు దీన్ని వృధా ప్రయత్నం అని అంటున్నారు మృత్యువు నుండి తప్పించుకోవడం చనిపోయిన మనిషికి తిరిగి ప్రాణాలు పోయడం అసంభవం అని చెప్పారు మనకు చాలా మెటీరియల్ని తయారు చేసి అందించారు అవి మన స్టీల్ని పూర్తిగా మార్చేశాయి పదార్థం ఒక గ్రాము తయారు చేయడానికి పద్దెనిమిది బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అంటే మన రూపాయలు పదిహేను వందల కోట్లు అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పదార్థం అదే యాంటీ దీని ఒక్క గ్రాము ఖరీదు కొన్ని దేశాలను కొనొచ్చు అని ఫుజల్ మ్యాటర్స్ ప్రోటాన్ న్యూట్రాన్ మరియు ఎలక్ట్రాన్స్తో తయారవుతాయో అలాగే యాంటీ కూడా యాంటీ ప్రోటాన్ న్యూట్రాన్లతో తయారవుతుంది కానీ దీనికి ఎందుకింత ఖర్చవుతుంది అంటారా యూరోపియన్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ ద్వారా యూరోప్లోని ఇరవై ఏడు దేశాలు కలిసి స్థాపించారు ఇందులో దునియా మొత్తంలో లార్జ్ హైప్రోన్ కారిడార్ ఉంది అతిపెద్ద కాంప్లెక్స్ మిషన్ గా చెబుతారు దీన్ని తయారు చేయడానికి రెండు దశాబ్దాలు పట్టింది యాంటీ మ్యాటర్ ఫ్యూచర్లో ఒక ఎనర్జీ సోర్స్ గా ఉపయోగపడుతుంది